సామాన్య ప్రజానికం బతకడానికి వీలు లేకుండా ఉండే విధంగా దేశంలో ఉన్నటువంటి సరుకులపైన పన్నులు వేసి ఈ రోజు మధ్యతరగతి కుటుంబాలు బజార్లు పడి బతకలేని పరిస్థితి వచ్చింది. ఏమన్నా ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఈడీనో సిబిఐనో ఇన్కమ్ ట్యాక్స్ నో ప్రజలపైన ఉసుగొల్పి అన్యాయంగా అక్రమంగా జైళ్లు పాలు చేసేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. నిజంగా ప్రతి పౌరుడు కూడా ఈరోజు ఆలోచన చేయాలి. 75 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని దేశానికి స్వాతంత్రం ఇచ్చి జెండానిచ్చి అజెండానిచ్చి సమసమాజ స్థాపన కోసం భూ సంస్కరణలు తీసుకొచ్చి 20 సంవత్సరాల ఆర్థిక కార్యక్రమాన్ని తీసుకొచ్చి బ్యాంకులు జాతీయకరణం చేసి రకరకాలుగా అభివృద్ధి చేసిన భారతదేశాన్ని లూటి చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేమని చెప్పడం కోసమే ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు జెండా పండుగ చెప్పి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 3 రంగుల జెండాకి ఆయనే ఏదో సృష్టించినట్టు భారతీయ జనతా పార్టీ భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నట్టు ఈరోజు ఆ జెండా పండుగ చేస్తూ ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అయినట్టుగా ప్రయత్నం చేసే కార్యక్రమం చూస్తా ఉన్నారు. చరిత్ర లేదు, భవిష్యత్తులో వీరి పరిపాలన చీకటి చరిత్రగా మిగిలిపోయేటువంటి ప్రమాదకరమైన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని వారి కార్యక్రమాలుగా చేసుకొని ప్రచారం చేసుకునే కార్యక్రమంలో ఉన్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని కానీ లేకపోతే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పింగళి వెంకయ్య గారి ద్వారా ఇచ్చిన 3 రంగుల జెండాని కానీ ఇవన్నీ ఏదో వీరికి సంబంధించినటువంటి వాటికి లాగా ప్రచారం చేసుకొని వాటి పేరు మీద బతకాలనేటువంటి కార్యక్రమం చేస్తున్న భారతీయ జనతా పార్టీ కుట్రను కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అరే గతంలో ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడైనా నిత్యావసర సరుకులు ధరలు పెరిగితే వాటిని కంట్రోల్ చేయడానికి వాటిని మూకమడిగా గోడల్లో ఎవరైనా నిల్వ చేస్తే అరెస్ట్ చేసి ధరలు తగ్గించడం కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా అమలు చేసి ధరలు నియంత్రణ చేసేది. ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ లో ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి దేశంలో ఉన్నటువంటి బహుళ జాతి సంస్థలన్నిటికీ కూడా దేశ ఆస్తులు వ్యవస్థలు సంస్థలు అన్నింటినీ కట్టబెట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా దోపిడీ చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టుగా గోడలు కట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ నిల్వ చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టుగా ధరలు పెంచి ప్రజల మీద పడి అమ్ముకోండి అని చెప్పి బహుళ జాతి సంస్థలకి ఈ దేశాన్ని మొత్తాన్ని రాసిచ్చే క్రమంలో భాగంగానే ఈరోజు ధరలు విపరీతంగా పెరిగాయి. గ్యాస్ ధర పెరిగినా, పెట్రోల్ ధర పెరిగినా, డీజిల్ ధర పెరిగినా, కూరగాయల ధరలు పెరిగినా, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా, చివరికి పాల ఉత్పత్తులపైన ధరలు పెరిగినా వీటికి సంబంధించిటన్నింటినీ కూడా బహుళ జాతి సంస్థల చేతుల్లోకి వీటన్నింటిని తీసుకొని పోయే క్రమంలో చేయటం వల్ల ఈరోజు ధరలు పెరిగాయి. మీరు చూడండి ఎక్కడ పడితే అక్కడ రిలయన్స్ మాల్స్ అదాని అమ్మాయికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి మాల్స్ వచ్చి అందులోనే కూరగాయలు అమ్మేటువంటి కార్యక్రమం. అదాని అమ్మాయికి సంబంధించిన చౌర సంస్థలు పెట్రోలియం ప్రొడక్ట్స్ వాళ్ళు శుద్ధి చేసి అమ్ముకునేటువంటి కార్యక్రమం. వాళ్ళందరికీ వీటన్నింటినీ వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళు అడ్డగోలుగా ధరలు పెంచుకుంటే వాళ్ళకి లాభాలు వస్తాయి, ప్రజలు ఏమైనా పర్వాలేదు సచ్చినా బతికినా పర్వాలేదు అనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ పాలన చేస్తా ఉంది. కాబట్టి ఈరోజు వీటి ధరలన్నీ పెరిగిపోతా ఉన్నాయి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏనాడు కూడా ఇటువంటి బహుళ జాతి సంస్థలకి దేశ ఆస్తుల్ని వ్యవస్థల్ని సంస్థల్ని ప్రజల అవసరాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టలేదు. ఎప్పుడు ఎవరైనా బలవంతంగా వాళ్ళ చేతుల్లో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే చట్టాలను అమలు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పంపించి ధరల నియంత్రణ చేసి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా చేసింది.